நாராயண நாராயண ஹரே கிருஷ்ணா ஸ்ரீஹரே. ஈர்ஷ்யா முதலையின குணாலதோ பீடிம்பபடுத்துனார் வாழ்ந்தரு கூட. వారు ముక్కుతాడు కలిగినటువంటి ఎద్దులులాగా నీకు వశులై ఉన్నారు వాళ్ళందరూ కూడా. పురుషోత్తముడవైన నువ్వు ప్రకృతికి జీవులకు అతీతుడవై సర్వాన్ని ప్రవర్తిల్లజేస్తున్నావు. నీ పాదము మాకు సుఖాన్ని విస్తరింపచేయుగాక. ఈ జగత్తు యొక్క సృష్టిస్థితి లయాలకు కారణము నువ్వే అయి ఉన్నావు. మాయాశక్తి జీవుల మహత్తత్వము అనే వాటిని నియమించేది నువ్వే అని మహాత్ములు చెబుతారు. హేమంత వర్ష గ్రీష్మాల రూపంలో ఉన్న సమస్త రూపమైనటువంటి ఆ ఈ కాలము నువ్వే అయి ఉన్నావు. కాలరూపుడవై సర్వాన్ని నాశనం చేసే నీవేగానికి, అంటే వేగానికి నీ వేగముందే ఆ నీ వేగానికి అడ్డు అనేది లేదు కదా ప్రభు. నువ్వే పురుషోత్తముడు, హిరణ్య గర్భుడు, పరబ్రహ్మవైన నీ నుండి మాయాశక్తిని పొంది తిరుగులేని శక్తి గలవాడై అయ్యాడు. ఆయన ఈ జగత్తుకు బీజము అనదగినటువంటి సమష్టి క్రియాజ్ఞానాశక్తి అనే మహాతత్వాన్ని ప్రకటించాడు. ఇక్కడ క్రియాజ్ఞానశక్తి అనేటువంటిది, ఆ శక్తితో కూడిన హిరణ్య గర్భుడు తేజస్సుతో నిండి ఉన్న బ్రహ్మాండాన్ని సృష్టించాడు. దాని చుట్టూ పంచభూతములు, అహంకారము, మనస్సు అనే ఏడు ఆవరణలు ఉన్నాయి. ఓ ఇంద్రియంతర్యామి, ఓ ఇంద్రియ ప్రవర్తక, మాయాశక్తి తనయందు గల గుణాల కలయికతో విజృంభించి శబ్దాది విషయాలను నీ ఎదుట స్తుతిస్తుంది. శుద్ధ చైతన్య స్వరూపుడవైన నువ్వు వాటిని సేవిస్తున్నా కూడా అంటుకోవు. కనుకనే నువ్వు స్థావర జంగమాత్మకమైన జగత్తుకు నియంతవై ఉన్నావు. కానీ నీకంటే తాము భిన్నులమని భ్రమించే జీవులు స్వతహాగా ఆత్మకు విషయ సంబంధము లేకపోయినా ఉందని భ్రమపడి ఆ విషయాలకు భయపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. 16,000 మంది భార్యలు చిరునవ్వు నవ్వుతూ ప్రక్కచూపుల ద్వారా ప్రేమను ప్రకటిస్తూ కనుబొమ్మలను గుండ్రంగా త్రిపుటంతోనూ ప్రగల్భములైనటువంటి ప్రేమతో హావభావాలను శ్రీకృష్ణుడిపై కనబరుస్తున్నారు వాళ్ళు. కానీ ఆయన సంగం లేనివాడు, మన్మతుడి బాణాల అనదగిన వారి కౌగిలింత మొదలైనటువంటి చేష్టలు కూడా భగవంతుడి మనస్సును కల్లోలపరచలేకపోతున్నాయి. భగవంతుడు మనస్సు ఎక్కడ కల్లోలపరుస్తుంది? ఆయనదే సృష్టి కదా, ఆయన ఇష్టం, ఏమి చేయలేదు. అంత నువ్వు అంతటి అసంగుడవు. నీ పాదాల నుండి పుట్టిన మందాకిని మొదలైన నదులు మాత్రమే కాకుండా నీ అమృత గాథలనే నదులు కూడా ముల్లోకాల పాపాలను నాశనం చేయగల శక్తి కలవై ఉన్నాయి. ఇవన్నీ పరిశుద్ధిని కోరుకునేటువంటి జనులు ఈ రెండు రకాల తీర్థాలను సేవిస్తారు. వేదాలలో వర్ణించబడే నీ కీర్తి అనే తీర్థాన్ని చెవులతోనూ, నీ పాదాల నుండి పుట్టినటువంటి గంగ అనే తీర్థాన్ని స్నానాలతోనూ సేవిస్తారు అని ఈ విధంగా బ్రహ్మదేవుడు శివుడితోనూ దేవతలతోనూ కలిసి శ్రీకృష్ణుని స్తుతించారు. తర్వాత ఆయన ఆకాశంలో నిలబడి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి ఇలా అన్నాడు, ఓ ప్రభు, సర్వము యొక్క ఆత్మ నువ్వే అయి ఉన్నావు. భూభారాన్ని తగ్గించమని పూర్వం మేము నిన్ను ప్రార్థించాము. నువ్వు ఆ పనిని చక్కగా నిర్వహించావు. నువ్వు సత్యసంధుడైనటువంటి సత్పురుషులయందు నిశ్చయంగా ధర్మాన్ని స్థాపించావు. సకల జనుల పాపాలను పోగొట్టే కీర్తిని దిక్కులలో విస్తరింపజేశావు ప్రభు. అత్యుత్తమమైనటువంటి రూపంతో అవతరించి జగత్తుకు మేలు చేయటానికై గొప్ప పరాక్రమము గల కర్మలను చేశావు. ఓ ప్రభు, కలియుగంలో సత్పురుషులైనటువంటి మానవులు నీ లీలలను శ్రవణం చేసి వాటిని కీర్తించి అజ్ఞానమనే నరకాన్ని సులువుగా దాటుతారు కదా. ఓ పురుషోత్తమ ప్రభు, మీరు అవతరించి ఇప్పటికి
125 సంవత్సరాలు కాలం కన్నా అధికంగా గడిచిపోయింది. సకల జగత్తుకు ఆధారమైన దేవ, ఇప్పుడు దేవకార్యమేమి మిగిలి ఉండలేదు కదా. ఈ అవతారంలో ఏమేమి చేసావు? అన్నీ చేసేసావు ప్రభు. 125 సంవత్సరాలు పైన అయిపోయింది. ఈ వంశం కూడా మహర్షుల శాపంతో ఇంచుమించుగా నాశనమైనది. కనుక ఓ వైకుంఠనాథ, నీకిష్టమైతే అతి గొప్పదైనటువంటి నీ వైకుంఠధామానికి ప్రవేశించు. లోకపాలకులమైన మేము లోకాలతో సహా నీకు సేవకులమై ఉన్నాము. ఆ స్వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారు, మమ్మలను కాపాడు అంటే ఈ భూమి నుంచి ఇంకా వచ్చేసాయి అనే విధంగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని కూడా మేము చూడాలి కదా అని ప్రార్థించాడు. పరబ్రహ్మ రూపమైనటువంటి బ్రహ్మ, ఆ పరబ్రహ్మకు శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, దేవనాయకుడు అయినటువంటి ఓ బ్రహ్మదేవా, నువ్వు చెప్పిన ఈ విషయం గురించి నేను నిర్ణయించుకున్నాను. దేవకార్యమంతా పూర్తి అయ్యింది, భూభారము తొలగించబడింది. బలపరాక్రమాలతోనూ సంపదలతోనూ గర్వించిన ఈ వంశీయులు లోకాన్ని నాశనం చెయ్యటానికి పూనుకున్నారు వీళ్ళందరూ రాజులు. అందుకని మహాసముద్రాన్ని చెలియలి కట్టి అడ్డుకున్నట్లుగా నేను వీరిని అడ్డుకున్నాను. విశాలమైనటువంటి వంశాన్ని నేను ఉపసంహరించకుండా నా ధామానికి కనుక వెళ్ళిపోతే వీరు మర్యాదను అతిక్రమించి ఈ లోకానికి అపాయాన్ని తెచ్చిపెడతారు. ఓ బ్రహ్మదేవ, ఇప్పుడు మహర్షులు శాపం వల్ల వినాశనం ఆరంభమైంది నా వంశము. ఈ వంశం అంతమైన తరువాత నేను వైకుంఠానికి వెళుతూ నీ లోకానికి కూడా వస్తాను అని జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పగా బ్రహ్మదేవుడు ఆయనకు నమస్కారం చేసి దేవగణాలతో కలిసి తన ధామానికి వెళ్ళాడు. తర్వాత ద్వారకలో పెద్దగా చెడు శకునాలు కలగటం ప్రారంభించాయి. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు వాటిని చూసి తన వద్దకు వచ్చినటువంటి పెద్దలను ఉద్దేశించి ఇలా అన్నాడు, ఈ ద్వారకలో ఈ చాలా పెద్ద అపశకునాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే మహర్షుల నుండి మన వంశానికి తిరుగులేని ఒక శాపం సంక్రమించింది కదా. ఓ పెద్దలారా, మనం జీవించాలని కోరుకున్నట్లయితే మనం ఇక్కడ ఉండరాదు. ప్రభాస క్షేత్రము చాలా గొప్ప పుణ్యక్షేత్రము, కనుక ఈరోజే ఆలస్యం చేయకుండా అక్కడికి వెళదాం. దక్షుడి శాపం వల్ల నక్షత్రాధిపతి అయినటువంటి చంద్రుణ్ణి క్షయరోగము పట్టుకున్నప్పుడు ఆయన ప్రభాస క్షేత్రంలో స్నానం చేయగానే వెంటనే ఆ రోగము తొలగిపోయి ఆయన కళలు మళ్ళీ వృద్ధి చెందాయి. కనుక మనం కూడా ఆ క్షేత్రంలో స్నానం చేసి దేవతలకు పితృదేవతలకు తర్పణాలిచ్చి షడ్రసోపేతమైనటువంటి ఆహారాన్ని ఉత్తములైన బ్రాహ్మణులకు సమర్పిద్దాం. యోగ్యులైన ఆ బ్రాహ్మణులకు భవిష్యత్తులో గొప్ప ఫలాన్ని ఇచ్చేటువంటి విత్తనాల వంటి గొప్ప దానాలను శ్రద్ధతో ఇద్దాం. అలా దానాలు చేయటంతో నా వలయంతో సముద్రాన్ని దాటినట్లుగా నిశ్చయంగా ఈ పాపాలను దాటేద్దాం అని శ్రీకృష్ణుడు ఈ విధంగా ఆదేశించగానే అక్కడికి వెళ్ళారని నిశ్చయించుకున్నారు. అక్కడ అందరూ మనం వెళ్ళాలని రథాలకు గుర్రాలకు అంతా కట్టారు. ఎల్లప్పుడూ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడిని సేవించేటువంటి ఉద్ధవుడు శ్రీకృష్ణుడి మాటలను విన్నాడు. భయంకరాలైనటువంటి అపశకునాలను చూశాడు, ప్రయాణము కావటాన్ని కూడా చూశాడు. జగత్తులోని ప్రభువులకు కూడా ప్రభువైన శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి రెండు పాదాలకు తల వంచి నమస్కారం చేసి చేతులు జోడించి ఇలా అన్నాడు, యోగులను పాలించే ఓ శ్రీకృష్ణ, నువ్వు దేవతలకు ప్రభువులైనటువంటి బ్రహ్మాదులను కూడా శాసించేవాడివి కదా, నీ గురించి చేసే శ్రవణ కీర్తనాలు మానవులను పవిత్రులను చేస్తాయి కదా,
నువ్వు భూలోకాన్ని విడిచిపెట్టబోతున్నావు కదా. మహర్షుల శాపానికి విరుడుకు చేసే నివారించే శక్తి నీకుంది కదా ప్రభు అని నమస్కారం చేస్తూ మాట్లాడుతున్నాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ శ్రీహరే.